తిత్లీ తుఫాన్ నుంచి ఇంకా కోలుకొని ఆంధ్రప్రదేశ్ను పెథాయ్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాను రాకతో శ్రీకాకుళం జిల్లా వరి రైతులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతులు వరి కోతలు పూర్తి చేసి కుప్పవేయకుండానే ఉంచారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ధనుంజయ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ పీడీ రత్నకుమార్ను ఆదేశించారు. మాకున్నది ఇక్కడ 2.5 ఎకరాలు పొలం. దానికి 2.5 ఎకరాలకి మేము నష్టపరిహారం కోసం రాస్తే మాకు వచ్చింది 70 సెంట్లు భూమికి వచ్చింది. ఇప్పటికీ అది కూడా తీసుకెళ్తామంటే మళ్ళీ తుఫాన్ అంటున్నారు. మిగిలిన దానికి ఎంతో కొంత మాకు అవుతుందంటే మళ్ళీ తుఫానే మాకు భయం ఆందోళనలో ఉన్నాము. దీనికి ముందు పెట్టిన నష్టపరిహారమే మాకు రాలేదు. ఆల్రెడీ మేము అన్నీ మాకున్న డాక్యుమెంట్ మొత్తం చూపించి 2.5 ఎకరాలు పెడితే మాకు వచ్చింది 70 సెంట్లకు వచ్చింది. మిగతా కోసం నష్టపరిహారం కోసం ఎవరి దగ్గర పడి ఇంకా పడికాపులు కాస్తాము తిరుగుతాము.